రోజు. అర్థం చేసుకోండి, ఈ రెండవ రోజు. మరలా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మరికొద్ది దినములలో అనగా ఇంకొక 4 రోజులు మాత్రమే ఉంది. ఈ 4 రోజుల తర్వాత మనం కొత్త సంవత్సరములో అడుగుపెట్టబోతున్నాం, నూతన సంవత్సరములో మనం అడుగుపెట్టబోతున్నాం. రానున్న 2024లో దేవుడు మీ కుటుంబములో ఏ మేలులు చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు? రానున్న 2024వ సంవత్సరములో దేవుడు మీ కుటుంబములో, మీ పిల్లల జీవితములో, మీ వ్యక్తిగత జీవితములో, వివాహ విషయములో, గర్భఫల విషయములో, ఆర్థిక విషయములో, ఆరోగ్య విషయములలో దేవుడు మీకు ఏ మేలులు చెయ్యాలి, ఏ అద్భుతములు చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారో ఆ కోరికను ఒక పేపర్లో రాసుకొని అనుదినము దేవుని సన్నిధిలో ఆ పేపర్ను దేవుని ఎదుట ఉంచి అందులో రాయబడిన కోరికలను యేసు నామమున నెరవేర్చబడినట్లుగా మీరు సీరియస్గా ప్రార్థనలు చెయ్యాలి. ఎందుకంటే దేవుడు తన బిడ్డలకు మేలు చెయ్యాలని కోరుతున్నాడు. తన యొద్దకు వస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన మేలులు, అద్భుతములు చెయ్యాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. కానీ ఆయన సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలకు కోరికలు లేకపోవటం వలన దేవుడు ఏది చెయ్యాలనో ఆ కోరికలు సరిగా లేకపోవటం వలన వారి జీవితాలలో దేవుడు ఏ మేలు కూడా చెయ్యలేకపోతున్నాడు. బైబిల్లో ఒక మాట ఉన్నది కదా, మీరు అడగకపోవటం వలన దేవుని యొద్ద నుండి ఏమీ పొందలేకపోతున్నారు. ఏంటంటే చెప్పండి, మీరు దేవుణ్ణి అడగకపోవటం వలన. ఏంటంటే మన పొరపాటు, దేవుణ్ణి మనం ఏం చేయటలేదు. ఎందుకు అడగలేకపోతున్నాం, ఏం అడగాలనో మనకు తెలియటం లేదు. అది మన ప్రాబ్లం. దేనికోసము దేవుణ్ణి అడగాలి, దేనికోసం దేవుణ్ణి అడగాలి, తెలియకపోవటం. స్పష్టముగా దేవుణ్ణి అడగకపోవటం వలన దేవుని యొద్ద నుండి మనము ఏమీ పొందలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు ధారాళముగా దయచేయు దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెబుదామా. దేవుడు అంట పిసునారి స్వభావము కలిగిన వాడు కాదు. దేవునిలో పిసునారితనము కనబడదు, దేవునిలో లోభత్వము కనబడదు. దేవుడంట ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు. ఎటువంటి వాడంట చెప్పండి, ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు. కాబట్టి మీరు అడిగేది కూడా గొప్ప వాటిని అడగండి, మనస్ఫూర్తిగా అడగండి, నమ్మకముతో అడగండి. ఫస్ట్ మొట్టమొదటిగా మన కుటుంబం కోసం అడుగుదాం. కుటుంబంలో ఉన్న పిల్లల కొరకు, రక్త సంబంధులు, తోబుట్టులు, మన కుటుంబములలో రక్షణ పొందని వారు ఎందరో ఉన్నారు కదా, వారందరూ రక్షించబడి దేవుని రాజ్యమునకు వారసులుగా మారాలి. రానున్న 2024లో మన రక్త సంబంధులు, మన యొక్క తోబుట్టులు, గర్భఫలము, పిల్లలందరూ కూడా రక్షించబడాలి, దేవుని బిడ్డలుగా మారాలని 2 చేతులు పైకెత్తి స్వరమెత్తి ఆసక్తితో ప్రార్థన చేద్దాం. అందరం కలిసి కొద్ది క్షణము ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడనికి వందనాలు స్తోత్రం తండ్రి. 2023 సంవత్సరము జనవరి నుండి ఈ రోజు వరకు నీ కృపచేత మమ్మలను కాపాడుతూ వచ్చినందుకు స్తోత్రములు. మా జీవితంలో ఎన్నో మేలులు ఈ సంవత్సరము మీరు చేశారు, అందును బట్టి నీకే కృతజ్ఞత స్తుతులు. ఇక ముందుకు కూడా మీరు చేయబోతున్న మేలులను బట్టి యేసు నామమున నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభువా, నిన్నటి దినము జరిగిన ఆరాధనను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ 2వ రోజు నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. ఇదిగో నీ మాటల ద్వారా మా మనస్సును, మా ఆత్మను, మా శరీరమును, మమ్ములను మేము ఉజ్జీవింపచేయనట్లుగా మీరు మాట్లాడండి.
వచ్చిన నీ బిడ్డలను బట్టి నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ రావలసిన ప్రతి ఒక్కరిని కూడా నీ సన్నిధికి నడిపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చోండి. రెండవ రోజు ఈ కోడికలో మనం వినవలసిన వాక్య భాగము రోమాపత్రిక 8:8. రోమీయులకు రాసిన పత్రిక 8:8 28వ వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నది. సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మూల భాషలో చూడండి కింద, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరుగుచున్నాడని అర్థం. ఏంటట మేలు కలుగుటకై? చెప్పండి. మేలు కలుగుటకై దేవుడు సమస్తమును ఏం చేస్తున్నాడంట? సమకూర్చి జరిగించుచున్నాడు. అర్థమవుతుందా? నీ కుటుంబానికి, నా కుటుంబానికి, మన అందరి కుటుంబానికి మేలు కలగటానికి దేవుడంట సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవుని వాక్యం మీకు అర్థం అవ్వాలంటే మీరు శబ్దముతో చదవాలి. చెప్పండి. మేలు కలుగుటకై. చెప్పండి. దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఎవరికి మేలు? మనకు మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. ఇక్కడ చూడు, దేవుని ప్రేమించు వారికంట. ఎవరికంటే? చెప్పండి. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారో వారందరికీ, అనగా తన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదునము. కానీ మూల భాషలో ఏముంది? తమంతట తాము జరగలేదంట. దేవుడే సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు మన కుటుంబాలలో. ఏం కలగటానికి? మేలు కలగటానికి. ఇప్పుడు చూడు, దేవుడే నీ కుటుంబములో, దేవుడే నీ వ్యక్తిగత జీవితములో మేలు కలుగుటకై ఆయన అన్నిటినీ సమకూర్చి జరిగిస్తున్నప్పుడు నువ్వెందుకు బాధపడాలా? అర్థం చేసుకో, దేవుడంట విశ్రాంతి తీసుకోడంట. రెస్ట్ లేకుండా దేవుడు పని చేస్తున్నాడు. మనం అనుకుంటాము మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు మనము పని చెయ్యాలి. వాస్తవం మనమే పని చెయ్యాలి. కానీ నేనేమంటానంటే, మనకు తెలియకుండా దేవుడు మన కుటుంబము కొరకు, మన పిల్లల కొరకు ఆయన పని చేస్తున్నాడు. మనకు తెలియకుండానే, మనకు తెలియకుండానే దేవుడు పని చేస్తున్నాడు. ఎందుకు? మనకు మేలులు కలగటానికి. మనకు మేలులు కలగటానికి దేవుడు పని చేస్తున్నాడు. మరొక వైపు సాతాను మనకు కీడు జరగాలి, మనకు కీడు కలగాలి అని వాడు ఒకవైపు పని చేస్తున్నాడు. దేవుడు మరొక వైపు మనకు మేలులు కలగటానికి ఆయన ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. మనకు తెలియకుండా మన వెనకాల రెండు శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి దేవుడు, మరి ఒకడు సాతాను. ఒకడేమో మనకు కీడు జరగాలని, మన కుటుంబానికి కీడు జరగాలి, మనము ఏడవాలి, మనము దుఃఖపడాలి, నెమ్మది, సంతోషము, ఆరోగ్యము, ధనము, ఐశ్వర్యాన్ని మనము కోల్పోయి మనము ఏడుస్తూ దుఃఖపడుతూ ఉండాలని
వాడు పని చేస్తున్నాడు అనగా సాతాను. మన తండ్రి అయిన దేవుడైతే మనము సంతోషంగా ఉండాలి, మనము ఆనందంగా ఉండాలి, మనము విజయము సాధించాలి, మనము ఎదగాలి, మన ఇంటిలో ఐశ్వర్యము ధనము ప్రతిది కూడా సమృద్ధిగా ఉండాలి, మన పిల్లలు సంతోషంగా ఉండాలి, మనకన్నీ మంచే జరగాలి అని దేవుడు మన వెనకాల ఉండి పనిచేస్తున్నాడు. నేనేమంటున్నానంటే, నీకు తెలియకుండా నీకు మేలు కలగాలని దేవుడు సమస్తమును సమకూర్చి నీ కుటుంబములో జరిగిస్తున్నాడు. కేవలము నీకు, నీ ఇంటికి, నీ పిల్లలకు మేలులు జరగాలని. దేవుడు మేలు చేస్తాడు తప్ప కీడు చేయడు, గుర్తుపెట్టుకోండి. బైబిల్ అంటుంది దేవుడు ఎవనిని కూడా కీడు విషయమై శోధించడు. బైబిల్ ఏమంటుంది చెప్పండి? దేవుడు ఎవనిని కూడా కీడు విషయమై ఏం చెయ్యడంట? శోధించడు. అంటే దేవుడు ఎవనికి కూడా కీడు చెయ్యడు. నీ కుటుంబంలో కీడు జరిగినా చెడు జరిగినా అది దేవుని వలన జరిగినది అని మాత్రము అనవద్దు. అది దేవుని వలన జరిగినది కాదు, నీ పొరపాటు వలన, నీ తొందరపాటు వలన. దేవుడు చెప్పిన మాటకు నువ్వు లోబడకపోవటం వలన నీకు నీ కుటుంబంలో కీడు జరుగుతుంది. దేవుని మాటకు విధేయత చూపకపోవటం వలన, దేవుని మాటకు లోబడకపోవటం వలన, దేవుడు ఒకటి చెప్తే మనం మరొకటి చేయటం వలన మన కుటుంబంలో కీడు జరుగుతుంది తప్ప దేవుడు మనకు ఎప్పుడు కూడా కీడు చెయ్యడు. దేవుడు ఎప్పుడు కూడా నీకు మేలు చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నువ్వు నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీవు నీ బిడ్డలందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు. బైబిల్ అంటుంది కదా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచూ ఉండాలని భక్తుడు ప్రార్థిస్తున్నాడట. అన్ని విషయములలో, ఆర్థిక విషయములలో, ఆరోగ్య విషయములో, పిల్లల విషయములో, కుటుంబ విషయములో, గర్భఫల విషయములో, పొలము పంట, నీవు కలిగి ఉన్న అన్ని విషయములలో మీరు వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. మీరు అభివృద్ధి అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక వ్యవసాయకుడు పంట వేస్తేనంట ఆ పంట ఎదుగుదలను, ఆ పంట అభివృద్ధిని కోరుకుంటాడంట. అట్లాగనే మనమందరము కూడా దేవుని పొలమై ఉన్నాము, దేవుని పొలములో నాటబడిన మొక్కలై ఉన్నాము. ఒక్కొక్క మొక్క పట్ల వ్యవసాయికి శ్రద్ధ ఉంటుంది. అట్లాగనే దేవుని పొలములో నాటబడిన మనము దేవుని బిడ్డలుగాను, దేవుని విశ్వాసులుగా పిలవబడుతున్నా మీ అందరి పట్ల దేవుని శ్రద్ధ ఉంది నేను చెప్తున్నాను. మీ అందరి పట్ల దేవుడు చింతిస్తున్నాడు. మీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. మీరు దేవుని గురించి ఆలోచిస్తున్నారో ఏమో నాకు తెలియదు, కానీ మీ గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఆయన సింహాసనములో ఉండి నిన్ను చూస్తున్నాడు. ఆయన రెండు చెవులు, నీవు ప్రార్థిస్తే నీ ప్రార్థన వైపు ఆయన రెండు చెవులంట మళ్ళీ ఉంటుందంట. నీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా మీ మీద ఉన్నది, మీ పిల్లల మీద, మీ కుటుంబం మీద, మీ గృహం మీద ఉన్నది. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీకు మేలు చెయ్యాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్లో ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబము గురించి మనం చదువుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఈ కుటుంబములో చూడండి దేవుడు ఏ విధంగా మేలు చేస్తున్నాడో. ఆ కుటుంబానికి మేలు జరగటానికి దేవుడు ఏ విధంగా సమస్తమును సమకూర్చి ఆ కుటుంబములో జరిగిస్తున్నాడో మనం చదివితే మనకు అర్థమవుతుంది. 11వ అధ్యాయం యోహాను సువార్త, నేను చదువుతాను, గమనించండి. మరియు మరియా
ఆమె సహోదరి అయిన మార్త అనువారి గ్రామమైన బెతనియలో ఉన్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇక్కడ ఒక కుటుంబం ఉందండి. ఈ కుటుంబంలో ముగ్గురు ఉన్నారు. ఇద్దరు సహోదరులు, ఒకరి పేరు మరియా, మరి ఒకరి పేరు మార్త. వీరిద్దరికి ఒకే ఒక సహోదరుడు, అతని పేరు లాజరు. ఒకసారి మరియా యేసయ్య పాదములకు అత్తరు పూసి ఆమె తన తల వెంట్రుకలతో తుడిచినది. అందుకే ఆమెకు ఆ గుర్తింపు దొరికినది. ఈ లాజరు ఎవరు అనగా, అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ప్రభు పాదములను తుడిచిన మరియకు సహోదరుడు. మూడవ వాక్యం, అతడు రోగి ఆయెను. ఏమయ్యాడంట అతడు చెప్పండి, లాజరు ఏమయ్యాడంట? రోగి ఆయెను. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యద్దకు వర్తమానము పంపిరి. అర్థం చేసుకోండి, ఇక్కడ అక్క చెల్లెళ్ళు కలిసి ప్రభువునకు వర్తమానం పంపుతున్నారు. ఏమని, ప్రభువా నీవు ప్రేమించు వాడైన లాజరు ఏమై ఉన్నాడంట. అంటే దీనిని బట్టి అర్థం చేసుకో, యేసు ప్రభు లాజర్ని ఎక్కువగా ఏం చేశాడు, ప్రేమించాడు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ప్రభు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ప్రభు ఎవరిని ప్రేమించాడో అతడు ఇప్పుడు ఏమై ఉన్నాడంట, రోగి అయి ఉన్నాడు. ఈ ఇద్దరు సహోదరులు వర్తమానం పంపుతున్నాను, ప్రభువా నీవు ప్రేమించిన లాజరు ఇప్పుడు రోగి అయి ఉన్నాడు. నువ్వు ఎంతగానో ప్రేమించావు లాజర్ని, కానీ అతడు ఈరోజు రోగి అయి ఉన్నాడు. నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రభు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడు. ప్రభు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని ప్రభు ఏం చేస్తాడంట, గద్దిస్తాడు. మాట్లాడండి, ఉత్సాహంగా ఉన్నారా లేదా? బద్ధకంగా ఉన్నారా, ఉత్సాహంగా ఉన్నారా? మీ ఉత్సాహం నాకు కనపడట్లా, ఒకసారి అడుగుతున్నాను చెప్పండి. ప్రభు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని ఏం చేస్తాడంట, గద్దిస్తాడు. ఎందుకో ప్రభు కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎందుకో మనకు తెలియదు. ప్రభు కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తాడు, వారిని మాత్రమే తన పని కొరకు ఎంచుకుంటాడు, వారికి మాత్రమే కొన్నిసార్లు బాధ్యతలను అప్పగిస్తాడు. ప్రభు లాజరును ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రభు ప్రేమించిన లాజరు ఈరోజు రోగి అయి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు ప్రేమింపని వాడు కాదంట, ప్రేమించిన వాడు ఏమయ్యాడంట, రోగి. ఇది పాయింట్. ఇది ప్రేమించని వాడు కాదు, ప్రభు ఎవరిని ప్రేమించాడో ఆ వ్యక్తి ఈరోజు ఏమై ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు. ఒకవేళ ప్రభు మిమ్మల్ని కూడా ప్రేమించి ఉన్నట్లయితే, మీకు మీ కుటుంబానికి రోగము, సమస్యలు, బాధలు వస్తే మీ మనసులో ఇలా అనిపిస్తుంది, ప్రభువా నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తే నాకెందుకు ఈ రోగము, నువ్వు నిజంగానే నా పిల్లలను ప్రేమిస్తే నా పిల్లలు ఎందుకు చెడిపోతున్నారు, నువ్వు నిజంగానే మమ్మలను మా కుటుంబాన్ని ప్రేమిస్తే మేము ఆశించినది ఎందుకు దొరకటము లేదు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నాకెందుకు గర్భఫలము దొరకటము లేదు. మనం అనుకుంటాం ప్రభు మనల్ని ప్రేమిస్తే అన్ని వెంటనే దొరుకుతాయని. కాదు సుమా, ఇక్కడ చూడు,
ప్రభు ప్రేమించిన లాజర్ ఈరోజు ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. ప్రభు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు. ఈ విషయాన్ని ఆ ఇద్దరు సహోదరులు ఆయనకు వర్తమానము పంపిరి. యేసు ఆ వర్తమానమును విని ఏమంటున్నాడు చూడండి, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. స్తోత్రం చెప్దామా. లాజరుకు వచ్చిన ఈ రోగము, లాజరుకు వచ్చిన ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు ఆ రోగము వలన, ఆ వ్యాధి వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అని ప్రభు చెప్తున్నాడు. స్తోత్రం చెప్దామా. చూడండి, కొన్నిసార్లు వ్యాధి రోగము అందరికి రాదు, ప్రభు ప్రేమించు వారికే ఎక్కువ వస్తూ ఉంటుంది. ప్రార్థనలకు ఎక్కువ వచ్చు వారికే రోగాలు వస్తూ ఉంటాయి. కుటుంబములు గొడవలు కానీ, సమస్యలు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, శోధనలు కానీ, ప్రతిదీ కూడా ఎక్కువ ఎవరికి వస్తుంది తెలిసిన? ఎవరు ప్రభువును ప్రేమిస్తారో, లేక ప్రభు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారో వారికే వస్తుంది. కానీ వారు అనుకుంటారు, ప్రభువా నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నేను ఎడతెగక ప్రార్థనలకు వస్తున్నాను కదా, నేను అన్ని విషయములలో కరెక్ట్గా ఉంటున్నాను కదా, నాకే ఎందుకు ఇదంతా జరుగుతున్నది, నాకే ఎందుకు ఈ రోగాలు, కష్టాలు, బాధలు, వేదనలు, ఇవన్నీ ఎందుకు నాకే జరుగుతున్నది. ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. మందిరానికి రాని వారు జీవితాలు చూడండి, అన్నీ బాగానే కనపడుతున్నాయి. కానీ ఎందుకు మందిరానికి వస్తున్న మనకే ఇలా జరుగుతున్నాయి? యాకోబు తన పిల్లల విషయంలో కృంగిపోయాడు. యాకోబుకు 12 మంది సంతానం, ఒకే ఒక ఆడపిల్ల. కానీ ఆ ఆడపిల్లను బలవంతంగా రేప్ చేశారు. తన ఆడపిల్లకు జరిగిన ఆ సంఘటనను బట్టి నలిగిపోయాడు. ఆయనకు పుట్టిన మగబిడ్డలు దానిని పగగా పెట్టుకొని ఆ పట్టణములో ఉన్న పురుషులందరినీ చంపుతారు. దాని వలన యాకోబు నలిగిపోయాడు. యాకోబుకు పుట్టిన పిల్లల వలన ఎంతగానో శ్రమ, బాధ యాకోబు ఎదుర్కొన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలిసిన, నాకే ఎందుకు ఇలా జరుగుతున్నది? యాకోబు మంచి భక్తిపరుడు, ప్రార్థనపరుడు, దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థనలో గడిపేవాడు. ఒకప్పుడు మోసగాడు, తర్వాత మనసు మార్చుకున్నాడు, ఇశ్రాయేలుగా మారాడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చాడు. తనకు దొరికిన వాటన్నిటిలో దేవునికి 1/10 నమ్మకంగా ఇచ్చాడు. అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉన్నాడు. కానీ కుటుంబములో, పిల్లల విషయంలో ఎప్పుడు చూసినా బాధలు, కష్టాలు యాకోబు ఎదుర్కొన్నాడు. యాకోబు ఎప్పుడు చూసినా భయముతో, దిగులుతో గడిపాడు. ఒక సందర్భములో నాకే ఎందుకు ఇలా జరుగుతున్నదని ప్రార్థన చేశాడు. మోషే దేవుని సేవలో, పరిచర్యలో నమ్మకస్తుడు. దేవుడంటే ఎంతో ఇష్టం మోషేకు. మోషే అన్న దేవునికి చాలా ఇష్టం. కానీ మోషే ఎదుర్కొన్న సమస్యలు, బాధలు, కష్టాలు మన రవ్వంతా కూడా రుచి చూడలేము. అన్ని కష్టాలు అనుభవించాడు. ఒకసారి దేవునితో అన్నాడు, నన్ను తీసేసుకో అన్నాడు. జీవితం పట్ల విరక్తి కలిగి నన్ను చంపేయన్నాడు. అర్థం చేసుకో ఎన్ని చేదు అనుభవాలు చూసి ఉంటాడు. ఏలియా, నాకెందుకు ఈ జీవితం, నా ప్రాణాన్ని తీసుకో అన్నాడు. ప్రతి భక్తులు ఈ భూలోకములో ఉన్నప్పుడు చేదు అనుభవాన్ని రుచి చూశారు. వీళ్ళందరు ఎవరు తెలిసిన? దేవుని ప్రేమించిన వాళ్ళు. వీరిని దేవుడు ప్రేమించాడు. వీరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు.
మనుషులు చూడలేని అద్భుతాలన్నీ వీళ్ళు చూశారు, కానీ వారు అనుభవించిన జీవితం మాత్రం చేదు అనుభవాలు. ఎందుకు తెలిసిన, దేవుణ్ణి ప్రేమించు వారందరికీ సమస్తము మేలు కలుగుటకై ఈ చేదు అనుభవం అంట వారి జీవితములో సమకూడి జరుగుచున్నది. చేదు అనుభవము లేకుండా నీ కుటుంబములో మేలులు చూడటం చాలా కష్టం. దేవుడంట మనకు చేదు అనుభవాన్ని నేర్పుతాడు. దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు మనము ఈ లోకములో జీవించటానికి కొన్నిసార్లు మన జీవితములో వ్యాధి రోగము దేవుడు అనుమతిస్తాడు. ఎందుకు తెలిసిన, మనము చనిపోవటానికి కాదు, మనకొచ్చిన రోగము వలన, మనకొచ్చిన వ్యాధి వలన దేవుని కుమారుడైన క్రీస్తు మహిమపరచబడటానికి. నీకొస్తున్న కష్టాలు, నీకొస్తున్న బాధలు, నీకొస్తున్న సమస్యలు నిన్ను నాశనం చేయటానికి కాదంట, దేవుని కుమారుడైన క్రీస్తు నీ ద్వారా మహిమపరచబడటానికి. కొన్నిసార్లు నీ జీవితములో చెడు, కొన్నిసార్లు నీ జీవితములో అనారోగ్యం, కొన్నిసార్లు నీ జీవితములో రోగము, కొన్నిసార్లు నీ జీవితములో వ్యాధి వస్తూ ఉంటాయి. కారణం, దేవుని కుమారుడైన క్రీస్తు నీ వలన, నీకొచ్చిన రోగము వలన ఆయన మహిమ పరచబడటానికి. స్తోత్రం చెప్పండి. అందుకే చూడు, యేసు ప్రేమించిన లాజరు ఈరోజు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు. ఎందుకు అనే విషయం కుటుంబంలో ఉన్న ప్రజలకు తెలియదు. ఎందుకు ఈ రోగం వచ్చింది? బయట వాళ్ళు అనుకుంటారు లాజర్ ఏదో తప్పు చేసి ఉంటాడు, లాజరు గర్వపడి ఉంటాడు, అందుకే దేవుడు శిక్షగా వ్యాధి రోగాన్ని ఇచ్చాడు. కానీ రీజన్ అది కాదు. లాజరుకు వచ్చిన వ్యాధికి కారణం గర్వము లేకపోతే చెడు కాదు. ఎందుకు లాజరుకు ఈ వ్యాధి వచ్చిందంటే ఒకటే కారణం, దేవుని కుమారుడైన క్రీస్తు లాజరు జీవితము ద్వారా, లాజరుకు వచ్చిన ఆ వ్యాధి ద్వారా మహిమపరచబడటానికి. స్తోత్రం చెబుదామా. దేవుడంట కొన్నిసార్లు తన కుమారుడైన క్రీస్తు నామాన్ని మహిమపరచుకోవటానికి కొంతమందిని ఏర్పరచుకొని వారికి రోగము, వారికి వ్యాధిని అనుగ్రహిస్తాడు. అప్పుడు క్రీస్తు ఆ వ్యాధిని స్వస్థపరచుట ద్వారా, క్రీస్తు ఆ వ్యాధిని పూర్తిగా తీసివేయుట ద్వారా అన్యుల ఎదుట ప్రభు నామం అంట మహిమపరచబడతదంట. స్తోత్రం చెప్పండి. ఇక్కడ చూడండి, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు ఈ వ్యాధి వలన మహిమపరచబడునట్లు. ఈ మాటను అందరూ చెప్పండి, దేవుని కుమారుడు ఈ వ్యాధి వలన మహిమపరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనేను. స్తోత్రం చెప్పండి. దేని కొరకు ఈ రోగం వచ్చిందంట? దేవుని మహిమ కొరకు. నువ్వు ఒప్పుకుంటావా? నీ కుటుంబంలో ఒక కష్టం వచ్చింది, ఆ కష్టము దేవుని మహిమ కొరకు వచ్చింది అంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు నమ్ముతావా? కానీ కొన్నిసార్లు మన కుటుంబాలలో వస్తున్న గొడవలు, కొన్నిసార్లు కుటుంబాలలో వస్తున్న సమస్యలు, కొన్నిసార్లు కుటుంబాలలో వస్తున్న కష్టము, కొన్నిసార్లు కుటుంబాలలో వస్తున్న ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు వ్యవసాయము వలన నష్టము కలుగుద్ది. నువ్వు అనుకుంటాం నష్టం వచ్చిన వెంటనే దేవుడు నాకేం మేలు చేయలేదని. నేను చెప్తున్నాను, నీకు నష్టము కలిగిందంటే అది దేవుని మహిమ కొరకు వచ్చినది. ఇప్పుడు నష్టము కలిగింది, రానున్న సంవత్సరములో నూరంతలు నీకు లాభము కలగబోతుంది. నువ్వు నమ్మినట్లయితే చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పు. ఎందుకంటే ఏ వ్యాధి లాజరుకు వచ్చిందో ఆ వ్యాధిని దేవుడు పూర్తిగా తీసివేశాడు. దేవుని మహిమ కొరకు కొన్నిసార్లు మన జీవితములో కొన్ని చేదు అనుభవాలు సమకూడి జరుగుతూ ఉంటాయి. అందులో నష్టాలుంటాయి, కష్టాలుంటాయి, గొడవలుంటాయి, శోధనలుంటాయి. మనం అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవాలా? నాకు నచ్చింది ఏంటంటే, నీవు ప్రేమించిన లాజరు ఇప్పుడు ఏమై ఉన్నాడంట. ఎవరో కాదు ప్రభువా, నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమించావో అతనికి ఏమొచ్చింది. అవును, ఇప్పుడు చూడండి, యేసు ప్రేమించిన లాజరుకు ఆ వ్యాధి వచ్చింది. ఒకవేళ యేసు ప్రేమించని వానికి
ఆ వ్యాధి వస్తే అది దేవునికి మహిమ కాదు. ఎందుకంటే దేవుడు లాజరు జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. సృష్టిలో జరగని ఒక సూచక కార్యము, ఒక అద్భుతం చేయబోతున్నాడు. అందుకొరకే అతనికి ఆ వ్యాధి వచ్చింది. అట్లాగనే నీ వ్యాపారములో నష్టం కలిగిందా, నీ పొలములో నష్టం కలిగిందా, నీ రాబడిలో నష్టం కలిగిందా, ఆ నష్టమును బట్టి నువ్వు కుమిలిపోతున్నావా, నువ్వు బాధపడుతున్నావా? నేను చెప్తున్నాను, ఆ నష్టం నీకెందుకు వచ్చింది తెలుసిన? దేవుని మహిమ కొరకు. రానున్న సంవత్సరములో ఆ నష్టమునకు బదులుగా రెండంతలు లాభమును పొందబోతున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పు. నీ నమ్మకాన్ని బట్టి దేవుడు నీకు ఇస్తాడు. సోలిపోవద్దు. ఐదో వాక్యం, యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ఏం చేసేవాడంట చూడండి. ఎవరిని ఎక్కువ, ఆ ఇంటి వాళ్ళందరినీ ఎక్కువ ఏం చేస్తున్నాడంట? మీరు ఎప్పుడైనా చూడండి, నేనైనా కూడా నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో వారిని గద్దిస్తాను. ఎందుకంటే నేను గద్దించినా నన్ను అర్థం చేసుకుంటారు. మనం ఎక్కువగా ప్రేమించు వారిని గద్దించినా, తిట్టినా, కర్రతో కొట్టినా వారు మనలను అపార్థము చేసుకోరు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను వారిని, వారి మేలు కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ప్రేమించటం అంటే ఏదో అనుకోగాకండి, ప్రేమించటంలో ఒక వంతు గద్దించటం. ఒకరు మనలను గద్దిస్తున్నారంటే ఆ వ్యక్తి మనలను ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. చాలామంది గద్దింపును అపార్థం చేసుకుంటారు, గద్దింపును తప్పుగా తీసుకుంటారు. కొంతమంది పగను పెంచుకుంటారు గద్దించిన వారిని. పొరపాటండి, నీ మీద ప్రేమ ఉన్నవాడే గద్దిస్తాడు, నీ మీద ప్రేమ ఉన్నవాడే బెత్తమును వాడుతాడు. బైబుల్ అంటుంది కదా, బెత్తము పట్టని తండ్రి అంట ఆ కుమారునికి ఏమవుతాడంట? విరోధి. ఆ మాటకు అర్థం ఏంటి? ఏ తండ్రి బెత్తము వాడలేదో ఆ పిల్లలు చెడిపోతారంట. ఏ తండ్రి పిల్లలను గద్దించరో ఆ పిల్లలు పూర్తిగా పాడైపోతారంట. ప్రేమ వెనకాల గద్దింపు దాగి ఉంటుంది. యేసు మార్త మరియాను లాజరును ప్రేమించాడంట. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు కావాలనే ఏం చేశాడు? నిలిచాడు. అంటే ఆలస్యము చేశాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితములో ఆలస్యము కావాలని చేస్తాడు. మనం తొందరపడుతూ ఉంటాం. మనుషులు ఎప్పుడు కూడా ఓర్పు సహనము లేనివారు. అన్నిటిలో తొందరబాటు ఉంటుంది, అన్నిటిలో పరుగులెత్తుతూ ఉంటారు. తొందరపాటు కొన్నిసార్లు మనలను నష్టములోనికి నడిపిస్తుంది. తొందరపాటు కొన్నిసార్లు మన ప్రాణాన్ని కూడా తీసివేస్తుంది. దేవుడు మనుషుల వలె తొందరపడడు. ఆయన ఓర్పు సహనము చాలా గొప్పదండి. అందుకనే కొన్నిసార్లు దేవుడు మన జీవితములో కావాలనే ఆలస్యం చేస్తాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు మనం తట్టుకోలేకపోతాము. మనం ఎట్లా అంటే, ఈరోజే పుట్టాలి, ఈరోజే నడవాలి, ఈరోజే మాట్లాడాలి, ఈరోజే సంపాదించాలి, ఈరోజే అన్ని జరిగిపోవాలనుకుంటాం. దేవుడు అట్లా కాదు. దేవుడు అంట క్రమశిక్షణ కలిగిన వాడు. ఏ పని ఏది చేయాలనో ఆ సమయం వచ్చినప్పుడే ఆయన చేస్తాడు. అంతవరకు ఆయన ఓర్పు సహనము కలిగి ఉంటాడు. ఓర్పు సహనము మనకు ఎంతో అవసరం. ప్రభు కావాలని ఆలస్యము చేశాడు రెండు దినములు. కావాలనే, తానున్న చోటనే ఇంకను రెండు దినములు కావాలనే నిలిచాడు. అటు పిమ్మట ఆయన, మనము యూదయకు తిరిగి వెళ్ళుదుమని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు ఏమంటున్నారు చూడండి, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుంటిరే, అక్కడికి తిరిగి వెళ్ళుదుమా అని ఆయనను అడిగిరి. అంటే దాని అర్థం ఏంటంటే, ఆల్రెడీ యేసు ప్రభు పట్ల అక్కడ ఉన్న యూదులకు విపరీతమైన కోపం ఉంది. యేసు కనబడితే రాళ్లతో కొట్టి చప్పటానికి యూదులు ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే యేసు ప్రభు చేస్తున్న బోధనలు, ఆయన చేస్తున్న అద్భుతాలు వలన యూదుల మధ్య కలవరము రేపుతుంది. అందువలన యూదులందరూ కూడా యేసు ప్రభును చంపటానికి ఎదురు చూస్తున్నారు, రాళ్లతో కొట్టడానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనకు క్లియర్గా అర్థమవుతుంది, బెతనయ్య ప్రాంతంలో ఉన్న యూదులకు యేసు కనబడితే రాళ్లతో కొట్టి చంపాలి అని ఎదురు చూస్తున్న సందర్భము. అటువంటి సందర్భములోనే లాజరు వ్యాధి అయి ఉన్నాడు, లాజరు చనిపోయి ఉన్నాడు. అతనిని లేపటానికి ఆ ప్రాంతానికి వెళ్ళుదము రండి అని తన శిష్యులను పిలుస్తుంటే తన శిష్యులు అంటున్నారు, యూదులు ఇప్పుడు మిమ్మలను చూస్తే రాళ్లతో కొట్టి చంపుతారు, ఇటువంటి సమయములో మనం అక్కడికి వెళ్ళటం అవసరమా అని శిష్యులు ఆయనను అడుగుతున్నారు. బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచున్నారే, అక్కడికి తిరుగు వెళ్ళుదుమా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు ఏమంటున్నాడు చూడండి, పగలు 12 గంటలున్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును గనుక తొట్టుపడడు, అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు గనుక వాడు ఏమవుతాడంట, తొట్టుపడునని చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు ఏమై ఉన్నాడు, నిద్రించుచున్నాడు. అతనిని మేలుకొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన ఎడల బాగుపడుననిది యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పెను గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పెననుకొనిరి. ప్రభు అంటున్నాడు, లాజరు నిద్రించుచున్నాడంటే చనిపోయాడు, మనము వెళ్ళి అతనిని లేపుదము రండి అంటే ఆయన మాటలు వారికి అర్థం కాక నిద్రపోతున్న వాణిని లేపటం ఒక పెద్ద విషయం కాదు, నిద్రపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు కదా, తనంతట తాను మేల్కొంటాడు కదా అని వారు అనుకుంటున్నారు. కానీ అక్కడ అర్థం ఏంటంటే లాజరు ఆల్రెడీ ఏమయ్యాడంట, చనిపోయాడు. చూడు, యేసు ప్రేమించిన లాజరు వ్యాధిగస్తుడై ఉన్నాడు ఒకటి, ఇప్పుడు యేసు ప్రేమించిన లాజరు ఏమై ఉన్నాడు, చనిపోయాడు. చనిపోయిన లాజరును లేపటానికి యేసు ప్రభు ఆ పట్టణమునకు వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను, అర్థం చేసుకో, ఎవరిని లేపటానికి యేసు ఆ పట్టణానికి వస్తున్నాడు, లాజరును. ఎటువంటి వారు లాజరు? తల్లిదండ్రులు లేని అనాథులు, ఆ కుటుంబములో ముగ్గురు మాత్రమే, మరియా, మార్త, లాజరు. ఈ ముగ్గురిని యేసు ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. వీరంటే చాలా ఇష్టమంట బైబుల్ అంటుంది. అందుకే బైబుల్ అంటుంది కదా, యేసు మార్తాను, ఆమె సహోదరిని, లాజరును ఏం చేసేవాడంట, ప్రేమించెను. ఆ కుటుంబాన్ని యేసు ప్రేమిస్తున్నాడు గనుక ఆ కుటుంబము ద్వారా తన నామాన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. ఈ రాత్రి నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు మిమ్మలను ప్రేమిస్తున్నాడు, మీ కుటుంబాలను ప్రేమిస్తున్నాడు, మీ పిల్లలను ప్రేమిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని ప్రేమించాడు గనుక మీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మిమ్మలను ప్రేమించాడు గనుక మీ కొరకు ఆయన పరిమళ సువాసనగా ఉండుటకు తమ్మును తాము సిలువ మీద బలియాగముగా అర్పించుకొనెను. ఎందుకంటే మిమ్మలను ప్రేమించాడు. ప్రభు మిమ్మలను ప్రేమించాడు అన్నప్పుడు మీకు సంతోషం అనిపిస్తుంది. కానీ ఎవరిని ఆయన ప్రేమిస్తాడో వారి ద్వారా తన నామాన్ని ఏం చేసుకుంటాడంట, మహిమపరుచుకుంటాడు. నన్ను చూడండి, ప్రభు మిమ్మలను ప్రేమించాడంటే ఖచ్చితంగా మీ ద్వారా తన నామాన్ని ఏం చేసుకుంటాడు, మహిమపరుచుకుంటాడు. కానీ తన నామాన్ని మీ ద్వారా మహిమపరుచుకోవాలి అంటే మీకు ఏదో ఒక రోగమో వ్యాధియో నష్టమో జరగాలి.
ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, మంచి పేరుగాంచిన డాక్టర్, నా గొప్పతనము బయటికి రావాలంటే నేను ఖచ్చితంగా ఎవరికో ఒకరికి వైద్యము చెయ్యాల. మరి నేను ఎవరికో ఒకరికి వైద్యం చెయ్యాలంటే ఎవరో ఒకరు నా కోసము రోగిగా మారాల. అర్థమవుతుందా నేను చెప్పేది? నేను డాక్టరు, పేరుగాంచిన డాక్టర్, నా గొప్పతనము నా వైద్యము బయటికి రావాలంటే నేను ఎవరో ఒకరికి వైద్యము చెయ్యాల. నేను ఎవరో ఒకరికి వైద్యం చెయ్యాలంటే నాకు ఎవరో ఒక రోగి అవసరం. అంటే నేను వైద్యం చెయ్యటానికి ఒకడేమవ్వాలా? రోగి అవ్వాలా. నేను అడుగుతున్నాను, మీలో ఎవరైనా రోగిగా మారగలరా అంటే మీరు చేతులెత్తుతారా? మీరంటారు అదేంటి, నీ వైద్యము నీ గొప్పతనం బయటికి రావటానికి మేము రోగులుగా మారాలా? మా వలన కాదు అంటారు. తప్పదు, నా వైద్యము నా గొప్పతనము ఈ ప్రపంచానికి తెలియాలి అంటే నా కోసము ఎవరో ఒకరు బలి అవ్వాలి. బలి అయితేనే కదా నేను బాగు చేయగలను. లాజరు చనిపోయిన దాని వలనే కదా యేసు లాజరును ప్రాణముతో ఏం చేశాడు, లేపాడు. ఎప్పుడు యేసు యూదుల ఎదుట లాజరును ప్రాణముతో లేపాడో రాళ్లతో కొట్టి చంపాలనుకున్న యూదులందరూ భయపడి యేసునందు విశ్వాసము ఉంచారంట. స్తోత్రం చెప్పండి. వారి ఎదుట యేసు నామము మహిమపరచబడ్డది, వారి ఎదుట యేసు నామము హెచ్చించబడ్డది. కారణం, చనిపోయిన లాజరును లేపాడు, తన నామాన్ని మహిమపరుచుకున్నాడు. యేసు నామం అక్కడ మహిమపరచబడుటకు కారణం లాజరు బలి అవ్వటం, లాజరు చనిపోవటం. దేవుని గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలంటే కొన్నిసార్లు మనం బలి అవ్వాలి. మరియమ్మ బలి అయింది కదా. మరియమ్మ తన యవ్వనమును తన శరీరమును దేవునికి సమర్పించుకున్నది. ఆ యవ్వన వయసులో గర్భము ధరించటం ఎంత బాధకరం. వివాహము జరగకముందే, వివాహము కాకముందే ఒక కన్యగా ఉన్న మరియమ్మ గర్భము ధరించటం వలన ఈ ప్రపంచము ఆమెను ఎంతగా దూషించిందో, ఎంతగా అవమానపరిచిందో తెలిసినా. ఎందుకు ఆమె అలా చేసింది? తన ద్వారా, తన జీవితము ద్వారా దేవుని నామము మహిమపరచబడటానికి. కొన్నిసార్లు మీ కుటుంబములో దేవుని నామం మహిమపరచబడటానికి కొన్నిసార్లు మీకు శ్రమలు తప్పవు, కొన్నిసార్లు మీకు కష్టాలు తప్పవు, కొన్నిసార్లు మీకు వ్యాధులు తప్పవు, కొన్నిసార్లు మీకు దెబ్బలు తప్పవు. ఎందుకు తెలిసిన? దేవుని కుమారుడైన క్రీస్తు మీ ద్వారా మహిమపరచబడాలి. ఒకడు అడుగుతున్నాడు, ప్రభువా వీడు గుడ్డివాడుగా పుట్టుటకు ఎవరు చేసిన పాపము? అందుకు ప్రభు అంటాడు, ఎవరు చేసిన పాపము కాదు, దేవుని కుమారుడు వీని యందు మహిమపరచబడుటకు వీడేమయ్యాడంట. అంటే యేసు వీడి కన్నులు తెరవటానికే వీడు పుట్టకతో ఎలా పుట్టాడంట. మీరు అర్థం చేసుకో, యేసయ్య గొప్పతనం, యేసయ్య శక్తి అతని జీవితంలో కనపరచబడుటకు వాడు పుట్టకతో గుడ్డివాడుగా పుట్టి కొన్ని సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని చూడకుండా చీకటిని మాత్రం అనుభవించాడంట. కేవలము యేసయ్య తన జీవితములో మహిమపరచబడటానికి. నీకు అర్థమవుతుందా? దేవుడు నీ జీవితంలో మహిమపరచబడటానికి కొన్నిసార్లు చెడు చేస్తూ ఉంటాడు, చెడు అనుమతిని ఇస్తూ ఉంటాడు. కొన్నిసార్లు అది మరణముగా ఉండవచ్చు, వ్యాధిగా ఉండవచ్చు, కొన్నిసార్లు ఆర్థిక నష్టము, ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు గొడవలు, కొన్నిసార్లు శోధనలు నీ కుటుంబములో రావచ్చు. ఒకటే గుర్తుంచుకో, దేవుణ్ణి ప్రేమించు వారందరికీ సమస్తము మేలు కలుగుటక ఏం జరుగుతుందంట, ఇవన్నీ సమకూడి జరుగుతున్నదని నువ్వు గ్రహించి అర్థం చేసుకొని చెడు జరిగినా, నష్టం జరిగినా, కీడు జరిగినా మనము దుఃఖపడకుండా దేవునికి మహిమ కలుగును గాక అని మనము ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే దేవుని నామము, ఆయన కుమారుని నామము మన జీవితములో మహిమపరచబడుతుంది. మిగిలిన భాగాన్ని రేపు చదువుకుందాం. లేచి నిలబడండి. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. వినిన ఈ మాటలను బట్టి ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాం. మీ కుటుంబంలో ఏదైనా నష్టం జరిగిందా ఈ 2023 సంవత్సరం జనవరి నుండి ఈ రోజు వరకు? పిల్లల వలన, ఆర్థికం వలన, ఆరోగ్యం వలన, ఇతరుల వలన మీకు ఏదైనా నష్టము కలిగిందా? ఆ నష్టము వలన కృంగిపోయారా, బాధపడ్డారా? ఇదిగో బైబిల్ చెప్తుంది, యేసు ప్రేమించిన లాజరు వ్యాధికస్తుడై ఉన్నాడు. యేసు ప్రేమించిన కుటుంబము ఒక వ్యక్తిని కోల్పోయింది. యేసు ప్రేమించిన మార్తా మరియా కన్నీళ్లతో నిండి ఏడుస్తున్నారు. సుఖము లేదు, దుఃఖము లేదు, సహోదరుని కోల్పోయి ఏడుస్తున్నారు. కొన్నిసార్లు మన కుటుంబాలలో జరుగుతున్న పరిస్థితులను చూసి ఎందుకు ఇలా జరుగుతుందని మనకే ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, నీకు ఎందుకు జరుగుతుందో నీకు తెలియకపోవచ్చు, కానీ యేసుకు బాగా తెలుసు. తన మహిమ కొరకు నీ జీవితము ద్వారా యేసు తన నామాన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. నీకు కలిగిన నష్టము ద్వారా, నీకు కలిగిన వ్యాధి ద్వారా, నీకు కలిగిన వ్యాపార నష్టము, పొలములో నష్టము, వ్యవసాయములో నష్టము, ఆర్థికము వలన నష్టము, ఆరోగ్యము వలన నష్టము, వీటి ద్వారా యేసు తన నామాన్ని మహిమపరుచుకోవాలనుకుంటున్నాడు. అందువలన కృంగిపోవద్దు సంగమా, సమస్తము మేలు కలుగుటకై ఇవన్నీ జరుగుతున్నదని గ్రహించు. దేవుడే సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడంట. ఎందుకు? నీ కుటుంబములో మేలు కలగటానికి. నీకు అర్థమైనట్లయితే కొద్ది క్షణము 2 చేతులు పైకెత్తి ప్రభు నామ మహిమార్థమై స్తుతించండి. కొద్ది క్షణము స్తుతించండి, దేవుని స్తుతించండి. దేవుని బిడ్డలు, ఉత్సాహముగా, ఉత్సాహముగా, మౌనముగా కాదు, స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రభువానికి స్తోత్రం అనండి. ఈరోజు నాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, ఈ సంవత్సరం మా కొన్ని విషయాలలో మేము నష్టపోయాం. ఆర్థికంగా కొన్ని విషయాలలో మేము పొరపాటు వలన నష్టపోయాం. హల్లెలూయా, స్తోత్రం. రానున్న సంవత్సరంలో దేవుడు చెప్తున్నాడు, ప్రియులారా, నష్టపోయిన మీరందరూ రెండంతల లాభం పొందబోతున్నారు. ఏ విషయంలో నష్టపోయారో ఆ విషయంలో మీరు లాభము పొందబోతున్నారు. ఎక్కడ మీరు పొరపాటు చేశారో అక్కడ మిమ్మల్ని మీరు దిద్దుకోబోతున్నారు. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. ఈ రాత్రి మాట్లాడిన ఈ మాటలను బట్టి స్వరమెత్తి ప్రార్థన చేయండి, స్వరమెత్తి ప్రార్థన చేయండి. అలసటగా కాదు, ఉత్సాహముగా దేవుణ్ణి స్తుతించండి, దేవుని గణపరచండి. దేవుని బిడ్డలు, హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు స్వరము తేరవండి. మీ శరీరంలో ఉన్న బద్ధకం బయటికి రావాలా, బలవంతంగా ఉండవద్దు. నేను చెప్తున్నాను 2024లో మీరందరూ కూడా రెండంతలుగా ఆశీర్వదించబడబోతున్నారు. ఎందుకంటే దేవుడు మీ పట్ల చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబం అంతటా ఈ అన్యుల ఎదుట యేసు ప్రభు నామమునకు మహిమ ఘనత తెచ్చే కుటుంబాలుగా మీరు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. నేను సీరియస్గా చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా లాజరు కుటుంబాన్ని ప్రేమించిన దేవుడు లాజరు కుటుంబానికి ఎలా మేలు చేశాడో అదేవిధంగా మిమ్మల్ని ప్రేమిస్తున్న ఆ యేసు ప్రభు
మీకు, మీ పిల్లలకు, మీ కుటుంబానికి గొప్ప అద్భుతాశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. నమ్మిన వారు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ రాత్రి విని ఈ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు. వచ్చిన నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు. అవును, కొన్నిసార్లు మాకు జరుగుతున్న సంఘటనలను బట్టి మాలో అనుమానం కలుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని. కానీ మాకు క్లియర్గా అర్థమైంది, సమస్తము మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నది. దేవుని కుమారుడైన క్రీస్తు మా ద్వారా మహిమపరచబడుటకు ఇవన్నీ జరుగుతున్నది. మేము అర్థం చేసుకొని సోలిపోకుండా మమ్మలను మేము పూర్తిగా నీ చిత్తమునకు, నీ నడిపింపునకు సమర్పణ చేసుకోవటానికి ఆ మనస్సును దయచేయండి. ఇదిగో ఈ రెండవ రోజు కూడికలు మీ బిడ్డలతో మాట్లాడాలి. అలాగనే రేపు ఎల్లుండు శనివారం రాత్రి జరుగుతున్న కూటములలో అనేకులు కలుసుకోవటానికి సహకరించమని, నీ బిడ్డలు తిరిగి వెళ్తున్నప్పుడు వారికి తోడుగా ఉండి నడిపించి రాత్రి మంచి నిద్రను దయచేసి, రేపు నీ బిడ్డలు పనులకు వెళ్తున్నప్పుడు వారి రాకపోకలు తోడుగా ఉండి మరలా నీ సన్నిధికి ఉత్సాహముగా పరుగులెత్తుటకు సహకరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ, అన్యుని సహవాసం కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక 3 రోజులు మాత్రమే సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.